హాయ్ గాయ్స్, మనం ఇక్కడ మనం పరవాడ సంతలో వెళ్ళడానికి ముందర బయట ఉన్న కొన్ని గేదెల్ని చూశాను. 4-5 గేదెలు మెప్తున్నాడు నాయుడు. నాయుడు ఎలమంచి నుంచి వచ్చేట ఇంకా మార్కెట్లో తీసుకెళ్ళడానికి బయట పెట్టాడు. అంత లోపల ఏంటంటే నేను చెక్ చేసుకుని కొన్ని ఫొటోస్ నాయుడిని అడిగి తీసుకున్నాను. విషయం ఏమిటంటే, నాయుడు చెప్పిన ప్రకారం ఆ గేదెలను అతనికి ఒక్కొక్కటి 70,000 అమ్మదాం అనుకుంటున్నాడు. ఆ కనిపిస్తున్న గేదె 1450 కేజీలు 500 కేజీల మధ్య ఉంటుందని చెప్పాడు. తర్వాత 2 గేదెలు చూపించాడండి. ఆ 2 గేదెలు 150,000 ఉంటాయి దగ్గర అంటున్నాడు, కానీ అంత ఉండకపోవచ్చు, బేరం ఆడుకుంటే మనకి తగ్గచ్చు. ఈరోజు మనకి పరవాడ సంతలో గేదెలు వచ్చాయి, ముర్రాజాతి గేదెలు అండి. హెచ్ఎఫ్ ఆవులు కూడా వచ్చాయి, మంచి మేకలు వచ్చాయి. మేకలన్నీ 7,000, 6,500 ఇలాగనమాట. తుంపాల సంత మీకు ఐడియా ఉందా? తుంపాల సంతలో కూడా మీకు చక్కగా ఇలాగే దొరుకుతాయి కూడా. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే వడ్డాది సంత అండి. మెయిన్ వడ్డాది సంతలో మీకు బలమైన ఆవులు గేదెలు ఉంటాయి. మనకి వడ్డాది సంతలో వెళ్ళాలి అంటే చోడవరం వెళ్ళి, చోడవరం నుంచి జస్ట్ 10 మినిట్స్ అన్నమాట. బస్సులు ఉంటాయి, వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఒక 5 రూపాయల టికెట్, 10 రూపాయల టికెట్. సరే, అక్కడిని సరే విషయానికి వస్తే, మరి ఇక్కడ మన పరవాడ సంతలోకి లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎక్కువ గేదెలు ఉన్నాయండి, బలిష్టమైన గేదెలు ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచి ఇచ్చాడు? ఒక చెప్పాడు తుల్లో సేలే మన గేదెలు తీసుకొచ్చి పరవాడలో పెట్టారు అనేసి కూడా చెప్తుంటే విన్నాను. ఆహా అన్నాను అంతే. సో మీరు కొనాలంటే కొనచ్చు. అందరికీ ఏంటంటే 40,000 పైనుంచే ఉన్నాయండి ఈరోజు మాత్రం. 40,000, 45,000, 43,000, 50,000, 53,000, 52, 56. యాక్చువల్గా వాడు రేట్లు అయితే చెప్తాడు, కానీ మనం ఏంటంటే జాగ్రత్తగా మాట్లాడాలి. మెయిన్ బాల్ ఎన్ని ఇస్తున్నాడు, దాని ఎన్ని కేజీలు పొరుగు ఉంది, దాని హైట్ ఎంత, ఇవన్నీ మనం కనుక్కోవాలి. మెయిన్ అవన్నీ కనుక్కొని మనం ఒక నిర్ణయానికి వచ్చి ఆ తర్వాత కొనుక్కోవాలి. కొన్ని ముసలాములు కూడా అంటగట్టేస్తారు, తెలియని వాళ్ళు మాత్రం బుక్ అయిపోతారండి. ఎందుకంటే అందరూ న్యాయంగా అమాయకంగా ఉండాలని రూల్ ఏం లేదు, మోసగాళ్ళు ఉంటారు. సో జాగ్రత్త ఎంచుకొని కొండంలోనే మన టాక్టీస్ ఉంటుంది. సరే, ఓకే సార్, మరి నెక్స్ట్ మనం కలుద్దాం ఆలమండ సంతలో. సబ్స్క్రైబ్ చేయండి.